వెల్కమ్ టు ఏబీపీ దేశం. అధికారంలో ఉన్నప్పుడు స్కాములు చేయడం ఎందుకు? ఆ తర్వాత అధికారులు కానీ ఆ కింది స్థాయి ఉన్న వ్యక్తులు కానీ వీళ్ళంతా కూడా ఎంక్వైరీల పేరుతో ఇబ్బందులు పడ్డం ఎందుకు? తాజాగా అందరికీ స్కాములు స్కీములు అంటే గుర్తొస్తున్నది. ముందుగా తెలంగాణలో గొర్రెల స్కామ్, భారీ స్థాయిలో స్కామ్ జరిగినట్టుగా తాజాగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ స్కామ్ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, గత కొంతకాలంగా ఇది మీడియాలో నడుస్తూ ఉంది. తాజాగా ఈడీ ఎంట్రీ ఇచ్చింది. గొర్రెల స్కామ్కి సంబంధించి లోతుగా పరిశీలించినప్పుడు ఇంత అమాయకంగా ఈ స్కామ్ ఎలా చేశారా అనిపిస్తుంది. తెలంగాణలో గొర్రెలు పంపిణీ చేయడం ద్వారా రైతులని, గొర్రెలపై ఆధారపడ్డ రైతుల్ని ప్రోత్సహించడం, మరొకటి ఈ గొర్రెల పెంపకాన్ని పెంచడం, అంటే నాన్ వెజ్ ముఖ్యంగా మటన్ అనేది సేల్ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఆ గొర్రెల్ని పెంచుతూ వెళ్తే అది ఉపాధిగా ఉంటుంది రైతులకి, మరోపక్క దీన్ని అమ్మే రైతులు కూడా లబ్ధి పొందుతారు అని చెప్పి ప్రభుత్వం భావించి గొర్రెల స్కీమ్ తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత దాదాపు 4,000 కోట్ల రూపాయల పైగా ఈ గొర్రెలను పంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం, గత కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అయితే ఈ 4,000 కోట్లలో తాజాగా ఒక 700 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగిందంటూ కూడా తాజాగా వెలుగులోకి వస్తుంది. అది 700 కోట్లే ఉంటుందా, ఇంకా అంతకంటే ఎక్కువ పెరుగుతుంది అనేది ముందు ముందు తేలుతుంది. అయితే ఈ స్కామ్లో ఎక్కడ వీళ్ళంతా కూడా అడ్డంగా దొరికిపోయారంటే, మీకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది, గొర్రెలను ఎవరైనా ఒక బైక్ మీద 126 గొర్రెలను ఎవరైనా తరలిస్తారా? మహా అయితే ఒక 5-6 గొర్రెలు తరలించడమే చాలా కష్టంగా ఉంటుంది. బండి పైన అంటే బైక్ 2-వీలర్ మీద 126 గొర్రెలను తరలించినట్టుగా లెక్కల్లో రాసి పెట్టుకున్నారు. అంతేకాదు బస్సుల్లో, ఆటోల్లో వందలాది గొర్రెలు తరలించినట్టుగా కూడా రాశారు. బస్సుల్లో గొర్రెలు తరలించినట్టుగా, అంబులెన్స్లో గొర్రెలు తరలించినట్టుగా కూడా రికార్డులో రాశారు. ఇలా రికార్డుల్లో తొందరపడి ఇష్టం వచ్చినట్టు రాయటమే ఈరోజు గొర్రెల స్కామ్ని అడ్డంగా బుక్ చేసిందని చెప్పొచ్చు. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రధానంగా అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం, చనిపోయిన వ్యక్తులు కూడా గొర్రెలు కొన్నట్టుగా కూడా వాళ్ళు కూడా గొర్రెలు కొన్న లబ్ధిదారులుగా లెక్కల్లో చూపించారు. అంటే గొర్రె కోసం చనిపోయిన వ్యక్తి తిరిగి బతికొచ్చి గొర్రె తీసుకున్నాడేమో, ఇదంతా కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంత అమాయకంగా స్కామ్లు ఎలా చేస్తారు, ఆ తర్వాత ఇలా అడ్డంగా ఎందుకు దొరికిపోతారు అనేది కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తెలంగాణలో ఈ గొర్రెల స్కామ్కి సంబంధించి దాదాపు ప్రధానంగా అనేక విషయాలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అధికారులు కానీ, పైన ఉన్న మంత్రులు కానీ వీళ్ళెవరికి తెలియకుండానే జరిగిందా ఈ స్కామ్ అనేది ఇంకా రాబోయే రోజుల్లో తెలవబోతుంది. దీంతోపాటు ప్రధానంగా ఈ స్కామ్ పేరుతో ఏం జరిగిందంటే, తెలంగాణలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, గొర్రెలను పెంచాలని అనుకుంటున్నారో, వారి లబ్ధిదారుని లిస్ట్ ఫైనల్ చేసిన తర్వాత వారికి తెలంగాణలో కాకుండా ఆంధ్రాలో గొర్రెలు కొన్నారు, అంటే ఆంధ్ర రైతుల నుంచి గొర్రెలు కొని అది ఇక్కడున్న తెలంగాణలో ఉన్న లబ్ధిదారులకు ఇవ్వడం అన్నమాట ఈ స్కీమ్ సంబంధించి ప్రధానమైన అంశం. దీంట్లో ఇక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి అక్కడి నుంచి ఆంధ్రాలో గొర్రెలు కొని ఇచ్చే క్రమంలో కొంతమంది బినామీలు మధ్యలో ఏర్పాటు చేసుకుని అక్కడ రైతుల అకౌంట్లోకి, గొర్రెలు కొన్న తర్వాత ఎవరైతే ఆ గొర్రెలు అమ్మాడో ఆ రైతు అకౌంట్లోకి డబ్బులు వేయాలి. కానీ అలా వేయకుండా మధ్యలో కొంతమంది బినామీలు పెట్టి ఆ బినామీ అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా ప్రాథమికంగా గుర్తించారు. మరి ఎందుకని అలా చేశారు? అలా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అదంతా కానీ అధికారులు కానీ ఆ పైన ఉన్న ఎవరైతే వీరిని శాసించారో, వీరిని ఆదేశించారో, వారికి చేరిందా అమౌంట్ అనేది కూడా లెక్కలు తేలబోతున్నాయి. ఇలా ఇక్కడంతా కూడా ఇవ్వని వాళ్ళకి ఇచ్చినట్టుగా గొర్రెలు, రైతుల నుంచి కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లించినట్టుగా, మరోపక్క చూస్తే లబ్ధిదారుల పేర్లు మాత్రం చూపించి వారికి ఏమాత్రం కూడా గొర్రెలు ఇవ్వనట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇలా ఈ వ్యవహారం అంతా కూడా తేల్చడానికి మొదటిగా ఏసీపీ రంగంలోకి తిరిగింది. ఇది కేవలం 2 కోట్లకు సంబంధించిన స్కామ్ అని ముందు అంత అనుకున్నారు 5 నెలల క్రితం, అది కాస్త ఇప్పుడు 700 కోట్ల స్కామ్గా తెలింది. ప్రస్తుతానికి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రధానంగా గత ప్రభుత్వంలో పశు సంవర్ధక శాఖ సీఈఓగా పనిచేసిన రామచంద్ర నాయక్, ఆ తర్వాత ఓఎస్టీ తలసాని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్టీ కిరణ్ కుమార్, వీరి ఇన్వాల్వ్మెంట్ ప్రధానంగా ఉన్నట్టుగా గుర్తించారు. వీరు పోలీసులు అదుపులో ఉన్నారు. ఒక పక్క ఏసీపీ విచారణ సాగుతుంది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. తాజాగా ఈడీ ప్రధానంగా ఎంటర్ అవడానికి కారణం ఇదంతా కూడా మనీ లాండరింగ్ చట్టానికి విరుద్ధంగా సాగిందని చెప్పి ఈడీ భావించి ఇన్వాల్వ్ అయింది. అందులోనూ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యవహారం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. కాబట్టి ఖచ్చితంగా ఈడీ మేము జోక్యం చేసుకోవాలంటూ ముందుకొచ్చింది. మరి ఎలా ఉండబోతుంది ఈ స్కామ్కి సంబంధించి ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది అంటే, దర్యాప్తు వేగవంతం కాబోతోంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందంటే, గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మెడకు చుట్టుకోబోతుంది అనేది కూడా బలపడుతోంది. ముఖ్యంగా అధికారులు, ఆ కింది స్థాయి వ్యక్తులు కూడా అదుపులో ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా విచారణకు సహకరించడం లేదు, నిజాలు చెప్పట్లేదని చెప్పి కూడా ఏసీబీ చెప్తుంది. మరి ఈడీ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నిజాలు ఎలా రాబట్టబోతుంది? ఒకవేళ వాళ్ళు బయట పెడితే, ఆ స్కామ్లో ఏం జరిగిందని బయటపడితే, అది తలసాని శ్రీనివాస్ యాదవ్ కేవలం అతనికి ఒక్కడికే ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉండి జరిగిందా, పైన ఎవరున్నారనే విషయాలు కూడా
తేలనుంది. మనీ ట్రాన్స్ఫర్ అంతా కూడా ఎలా జరిగింది, ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంకులో జమ చేశారు, అక్కడి నుంచి ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది, ఎవరెవరు లబ్ధిదారులుగా ఉన్నారు, అలా అనేక విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటివరకు కూడా ఏసీబీ విచారణ అంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈడీ అంతా కూడా తీగ లాగితే దొంక కదిలేట్టుగా కూడా విచారణ ముందుకు సాగుతోంది. చూద్దాం ఎవరు గొర్రెలు కాబోతున్నారు, ఎవరిని ఎవరు గొర్రెలు చేశారనేది. ఏదైతే తెలంగాణలో జరిగిన గొర్రెల స్కామ్ పై మీ అభిప్రాయం కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. ఈడీ ఎంటర్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారో కూడా చెప్పొచ్చు. శ్రీశైలం దేశం హైదరాబాద్.